తరచూ ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకుని జంగారెడ్డి గూడండిపోయి ఆచమన్యం. జంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు సరైన కండిషన్ లేకపోవడం వలన తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికులు బలైపోతున్నారు అని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకరోజు ప్రయాణికులతో మార్గ మధ్యంలో ఆగిపోతుంది, మరొక రోజు ప్రమాదవశాత్తు పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్ళిపోయింది. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న వాళ్ళని మిల్లర్స్ ద్వారా స్థానికులు బయటకు తీసుకున్నారు. అతడికి గొయ్యి ఉందంటే ఆ గొయ్యి తెప్పించడం కోసం ఇలా ఇటువైపుకి ఇటువైపుకి వచ్చాడు. ఈయనేమో లెఫ్ట్ తీసి అందులోకి. ఎవరు బస్సు అండి? తాడే జంగారెడ్డి కూడా చింతలపూడి బస్సు. ఎన్ని గంటలు జరిగిందండి? ఒక అరగంట అవుతుంది. ప్యాసింజర్ ఉన్నారు? వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు అండి. అందరూ వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. కిటికీ వైపు నుంచి దిగిపోయి అటు దిగటానికి లేదు అవకాశం. ఈ పక్క నుంచి దిగిపోయి ఆయన డ్రైవర్ ఆటో మీద